ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 91వ వార్షికోత్సవాల సందర్భంగా మరి వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ నగర పార్టీల ఆధ్వర్యంలో వెయ్యి స్తంభాల గుడి నుండి మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహం వరకు బ్రహ్మాండమైన భారీ ర్యాలీ 91 మీటర్లతో అరుణ పతాకాన్ని 91 జెండాలతోటి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతుతోటి డప్పు చప్పుళ్ళు వాయిద్యము మరి ఒక డీజే ఇట్లాంటి అరుణ పతాకాలతో మరి ఈరోజు వరంగల్ నగరములో బ్రహ్మాండమైన భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన యావత్ భారతదేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి ఈ యొక్క దేశ స్వాతంత్ర్యం కోసం సమగ్రతల కోసం నిరంతరం పోరాడుతూ శ్రమజీవుల హక్కుల కోసం కార్మిక కర్షకుల హక్కుల కోసం మరి యువజన సంఘం విద్యార్థుల
వారి హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి వీరోచిత విప్లవ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో వీరులను కోల్పోయి 4000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూములను పంచి అశేషమైన త్యాగాలు చేసిన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈనాడు మరి భారతదేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తూ ఎందరో మహోన్నతమైన వీరులను తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా అర్పించి ఎర్ర జెండాకు అంకితమైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ భవిష్యత్తు పోరాటాలను ఈనాడు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేయడానికి శపథం పూని ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.